గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ఇక మొదటగా ప్రముఖ దినపత్రిక ఈనాడు తీసుకున్నట్లయితే నేతల సత్తాకు పరీక్ష అనే ప్రధాన శీర్షిక చూడొచ్చు. కార్పొరేషన్లు పురపాలక సంస్థలలో ఎన్నికల వేడి, రిజర్వేషన్ల మార్పుతో అభ్యర్థుల ఎంపికకు తర్జన భర్జన అని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక తెరాసలో పోటీ తీవ్రం, ఎమ్మెల్యేలపై ఒత్తిడి, కాంగ్రెస్లో స్థానిక నేతలకే ఎంపిక బాధ్యత, పట్టు కోసం భాజపా కార్యాచరణ, ఇక నిజామాబాద్పై మూడు పార్టీల ప్రత్యేక దృష్టి అని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక పుర ఎన్నికల నోటిఫికేషన్కు తాత్కాలిక బ్రేక్ అనే ఒక శీర్షికను కూడా చూడొచ్చు. ముందే షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారు, నేటిదాకా ఎన్నిక ప్రక్రియ కొనసాగించరాదని హైకోర్టు కీలక వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఎన్నికల షెడ్యూలు ఇవ్వడం సరికాదు, దీనికి సంబంధించి చట్ట నిబంధనలు ఏం చెబుతున్నాయి, ఎన్నికల నియమావళిలో ఏముందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించినట్టుగా కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే ఢిల్లీ మే సవాల్ అనే ఒక టైటిల్ని కూడా చూడొచ్చు. ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికల నగారం మోగుతున్నట్టుగా కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక్కడ మరొక వార్తా విషయానికి వస్తే పసిడి మిడిసిపాటు 10 గ్రాములు 42,000 తాకుతున్నట్టుగా కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే కదం తొక్కిన కర్షకులు అనే ఒక వార్తను చూడొచ్చు. తుళ్ళూరు నుంచి మందడం వరకు భారీ పాదయాత్ర, 8 కిలోమీటర్ల మేర నినాదాలతో హోరెత్తిన రాజధాని, కదం తొక్కిన రైతులు, రైతు కూలీలు, వివిధ సంఘాల నేతలు అని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. ఇక పాలేరు ఎత్తిపోతలపై కసరత్తు ముమ్మరం, సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాల తరలింపు యోచన, ప్రభుత్వానికి త్వరలో నివేదించనున్న విశ్రాంత ఇంజనీర్ల బృందం అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక గురక నిద్రపుచ్చుతుంది అనే ఒక వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే రైతుల లెక్క తేలుస్తాం. దేశవ్యాప్తంగా వివరాల సేకరణ, కేంద్ర వ్యవసాయ అభివృద్ధి పథకాలకు ఈ సమాచారమే కీలకమనే ఒక వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక జేఎన్యూలో దాడిపై నిరసనల వెల్లువ, దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు, ఇక ఖండించిన విపక్షాలు, బాలీవుడ్ ప్రముఖులు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక నాణ్యత గడ్డిపోచ, 75 కోట్ల మేడారం జాతర పనులకు డొల్లా తారు రోడ్లపై పెరుగుతున్న గడ్డి, తాత్కాలిక నిర్మాణంలో అవినీతి ప్రవాహం అనే ఒక వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక మేడారం జాతర పురస్కరించుకొని కొత్తగా వేసిన రోడ్లపైనే గడ్డి పెరుగుతున్న దృశ్యాలను కూడా ఇక్కడ ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక మేడారం కన్నెపల్లి మధ్య నిర్మించిన తారు రోడ్డు నాణ్యతకు ప్రశ్నిస్తున్నట్టుగా మొలిచిన గడ్డి అని కూడా ఇక్కడ మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక దేశ విచ్ఛిన్నానికి భాజపా కుట్ర అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. సిఐఏ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా 10న భారీ ర్యాలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వెల్లడి, ఇక జేఎన్యూ ఘటన దారుణమని వ్యాఖ్యానించినట్టుగా కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇది ఇవాళ ఈనాడు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకుందాం. ఇక ఆంధ్రజ్యోతిని తీసుకున్నట్లయితే వీసీని తొలగించాలి అనే ఒక వార్తను కూడా చూడవచ్చు, లేదా ఆయనే రాజీనామా చేయాలి, భగ్గుమన్న జేఎన్యూ విద్యార్థులకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ జేఎన్యూలో నిరసనలకు సంబంధించిన వార్తనే ఆంధ్రజ్యోతి ప్రధాన శీర్షిక ప్రచురించింది. దేశవ్యాప్తంగా వర్సిటీలో వెల్లివెత్తిన నిరసన, విద్యార్థులకు రక్షణకు అన్ని చర్యలు తీసుకున్నాం, వీసీ జగదీష్ వెల్లడి, ఇక దాడిపై కేసు నమోదు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్తో మాట్లాడిన అమిత్ షా, ఇక జేఎన్యూ ప్రతినిధులతో చర్చించాలని సూచన, కేంద్ర సర్కార్పై ధిక్కార చర్యలు తీసుకోండి, ఇక సుప్రీంను ఆశ్రయించిన థేసిన్ పునావాలా, మోదీ ప్రభుత్వం దన్నుతోనే దాడి అని సోనియా గాంధీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక 26/11ను తలపించింది అని ఉద్ధవ్ ఠాక్రే, ఇక నాజీల నాటి వాతావరణం అని అభిజిత్ బెనర్జీ వ్యాఖ్యలను కూడా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా శీర్షికగా పెట్టింది. ఇక ఢిల్లీ ఎన్నికలకు మోగిన నగార, వచ్చే 8న పోలింగ్, 11న కౌంటింగ్, 14న నోటిఫికేషన్ జారీ చేయనట్లుగా, అట్లాగే షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం, పనితీరు ఆధారంగానే ఎన్నికలని కేజ్రీవాల్, ఇక 2015లో అబద్ధాలతో ఆప్ గెలుపు అని జావడేకర్కు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక బంగారం భగ్గు అనే వార్తను జీవిత కాల గరిష్ట ధరకు పసిడి, 41,730 రూపాయలు చేరుకున్నట్లుగా పసిడి ధరకు సంబంధించిన వార్తని అన్ని ప్రధాన శీర్షికలు కూడా ప్రధానంగా హైలైట్ చేశాయి. ఇక మరొక వార్త విషయానికి వస్తే కాసు గుర్రాలు అనే ఒక టైటిల్ను చూడొచ్చు. క్యాష్ పార్టీలకే టికెట్లు ఖరారు, బ్యాంకు ఖాతా రికార్డు అయినా చూపించాల్సిందే, కౌన్సిలర్ కనీస పాట 10 లక్షలు, ఇక కార్పొరేటర్కు 50 లక్షల నుంచి కోటి అని ఇక క్యాష్ పార్టీలకి టికెట్లు ఇస్తున్నట్టుగా కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. మున్సిపల్స్లో ఖర్చు 1,000 కోట్లు అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. అధికార పార్టీ వాటానే 750 కోట్లు, ఇక చైర్మన్ మేయర్కు 5 కోట్ల దాకా, సభ్యుడి ఖర్చు కొంత భరించాలి, ఇక జనరల్ వార్డుకు 2 కోట్ల దాకా, క్యాష్ పార్టీల వేటలో ప్రతిపక్షాలు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక కేటీఆర్కు బ్రహ్మరథం, హరీష్కు అవమానం అని
ఒక వార్తను చూడొచ్చు. తిరుమలకొండపై టీటీడీ అధికారుల తీరు, పుష్కరిణి వైపు నుంచి ఆలయంలోకి కేటీఆర్ సాదర స్వాగతం, ఘనంగా దర్శనం, హరీష్రావుకు స్వాగతమూ లేదు, సమాచారము లేదని హరీష్రావుకు అవమానం జరిగినట్టుగా కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక అగ్గి రాజకుంటే ఆరే దెట్ట అనే ఒక వార్తను కూడా చూడొచ్చు. 800 ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీనే లేదు, ఇక జిహెచ్ఎంసీ పరిశీలనలో వెల్లడి. 1000 ఆసుపత్రిలో క్షేత్రస్థాయి తనిఖీ, హైదరాబాద్లో 1503 ఆసుపత్రులకు ఈవీడిఎం నోటీసులు జారీ అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణ, సర్కారు నియంత్రణ అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. చిన్న క్లినిక్ నుంచి కార్పొరేట్ ఆసుపత్రి వరకు సర్కారు గుప్పిట్లో, వాటిలో చికిత్సలు, ధరలపైన పర్యవేక్షణ, డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఖరారైన ముసాయిదా నిబంధనలు, వారంలో సర్కారుకు నివేదిక అనే వార్తను కూడా చూడవచ్చు. ఇక ఇటీవల రోగి జేబు గుల్లా పేరిట ఇక్కడ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు అని కూడా వార్తను చూడొచ్చున్నాం ప్రధానంగా. ఇక మరొక వార్త విషయానికి వస్తే, నేటి సాయంత్రానికి నోటిఫికేషన్ వాయిదా అనే ఒక వార్తను కూడా చూడొచ్చు. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు హైకోర్టు ఆదేశం, నోటిఫికేషన్కు ముందే ఎన్నికల షెడ్యూల్ జారీ చేయడానికి తప్పుపట్టిన ధర్మాసనం అని కూడా చూడవచ్చు. ఇక 3 మేయర్లు అవుట్ అనే వార్తను కూడా చూడవచ్చు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు మారిన రిజర్వేషన్లు, ఇక మరోసారి పదవిపై ఆశలు గల్లంతో 3 ఏడాది తర్వాత ఎన్నికలు, ఇక ఇందూర్, కరీంనగర్, రామగుండం సేఫ్ అనే వార్తను కూడా చూడవచ్చు. ఇక హమ్మయ్యా బతికిపోయాం, మున్సిపల్ ఎన్నికలు లేని అసెంబ్లీ సెగ్మెంట్లు 38, అందులో 27 స్థానాలు టీఆర్ఎస్వే. ఇక మున్సిపల్ కాక లేని 3 మంత్రులు మల్లారెడ్డి నియోజకవర్గంలో మంత్రి మాత్రం అత్యధికం, సీఎం కేసీఆర్ హెచ్చరికలతో నేతల అప్రమత్తం అనే ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, 19 పిల్లలకు పల్స్ పోలియో, 38 లక్షల మంది లక్ష్యం, మెట్రో స్టేషన్లోనూ మందు అనే వార్తను కూడా చూడవచ్చు. ఇక పిల్లల మిస్సింగ్ ఫిర్యాదులను ఉపేక్షించొద్దు అనే ఒక వార్తను కూడా ప్రధానంగా చూడవచ్చు. టైటిల్, బాలల ప్రాథమిక హక్కులను కాపాడాలి, రాజస్థాన్ పిల్లలతో గుజరాత్లో బానిసలుగా పనిచేయించుకుంటారు, అలాంటి పరిస్థితి తెలంగాణ పిల్లలకు రాకూడదు, సమగ్ర నివేదిక ఇవ్వండి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీకి హైకోర్టు ఆదేశం అనే ఒక వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక 9 రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. శబరిమల తీర్పులోని అంశాలపై విచారణ, 13 వాదనలు విననున్న బెంచ్ అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇది ఇవాళ ఆంధ్రజ్యోతితో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక సాక్షి తీసుకున్నట్లయితే, ఇక ట్రంప్ తలపై 575 కోట్లు అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. ఇరాన్ జనరల్ సులేమానీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలకు ఇరాన్ వెలకట్టింది. ఇక ఆయన్ను చంపిన వారికి దాదాపు 575 కోట్ల భారీ నజరా ఇస్తామని కూడా ప్రకటించింది అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక దురాగతంపై విద్యార్థుల గర్జన అనే ఒక వార్తను చూడవచ్చు. జేఎన్యూలో విద్యార్థులు టీచర్లపై ఆదివారం ముసుగు దొంగలు చేసిన విచక్షణారహిత దాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి అనే ఒక వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఢిల్లీ అసెంబ్లీకి మోగిన నగారా అనే వార్తను కూడా ఏమన్నా చూడవచ్చు. ఇక క్రూడ్ కల్లోలం అనే వార్తను చూడవచ్చు. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ మేఘాల ఫలితంగా ముడి చమురు ధరలు బగబగమన్నాయి. మన మార్కెట్తో పాటు ప్రపంచవ్యాప్తంగా సోమవారం స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. దేశీయంగా పసిడి ధర ఆల్ టైమ్ గరిష్టానికి ఇక ఎగిసింది అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వర్ణారథంపై ఊరేగుతున్న శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక 1636 ఎకరాలు, 5745 కోట్లు అనే ఒక మనం శీర్షికను కూడా చూడవచ్చు. అసలు రాజధాని శివారు గ్రామాల్లో అసైన్డ్ భూములు లెక్కలు కడుతున్న సర్కారు అనే వార్తను కూడా చూడవచ్చు. ఇక పుప్పాలగూడ, కంగారుఖద్దు, తుమ్మలూరు, రావిర్యాల, రాయనగూడ, మాదాపూర్ భూములపై కసరత్తు. ఈ గ్రామాల్లో అసైన్ చేసిన భూములు సేకరించే యోచన. ఇక వాటిని మార్కెట్ ధరకు అమ్మితే 1000 కోట్లు వచ్చే అవకాశం. అసైన్డ్ దారులకు పరిహారం ఇచ్చి తీసుకునే కోణంలో అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక పాఠశాలల్లో పబ్లిక్ సేఫ్టీ క్లబ్బులు అనే వార్తను కూడా చూడవచ్చు. వినూత్న కార్యక్రమానికి తెలంగాణ పోలీసుల శ్రీకారం, రోడ్డు భద్రత, మహిళల రక్షణ. ఇక అక్రమ రవాణా డైల్ 100పై అవగాహన కల్పన అని గ్రామీణ యువత స్వచ్ఛంద సంస్థల సహకారం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక గెలుపు వీరు లేవరు అనే వార్తను చూడవచ్చు. అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీల కసరత్తుకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక నోటిఫికేషన్ ఇవ్వద్దు అని మున్సిపల్ ఎన్నికలపై ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన వార్త అనేది సాక్షి కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక ప్రమాణాలు పాటించకుంటే రిజిస్ట్రేషన్ రద్దు అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. కనీస వసతులు లేకుండా ఆసుపత్రులు నడవడం కుదరదు. ఇక క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నూతన నిబంధనల ముసాయిదా ఖరారు. ఇక వైద్య చికిత్స ఫీజుల రేట్లు కూడా కనిపించేలా ప్రదర్శించాలనే నిర్ణయం. అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లు ఇక ఈ నిబంధనల పరిధిలోకి అనే ఒక వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు.
ఇది ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన చర్చికలు. మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకుందాం. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల స్వామివారి స్వర్ణరథంలో ఊరేగింపుకు సంబంధించిన ఫోటోని నమస్తే తెలంగాణ ప్రధానంగా శీర్షిక ప్రచురించింది. ఇక ఫిబ్రవరి 8న ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన వార్తలతో పాటు రికార్డు స్థాయి పసిడి ధర అనే వార్తను కూడా ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక భారీ నష్టాలు స్టాక్ మార్కెట్లు అని సంబంధించిన వార్తను కూడా ఇక్కడే నమస్తే తెలంగాణ చూడొచ్చు. ఇక గగనయాన్కు మిథాని సామాగ్రి అనే ఒక వార్తను కూడా చూడొచ్చు. ప్రత్యేక వాహనంలో ఇస్రోకు ఇగ్నిటర్ బాక్స్లో పరికరాలు అనే ఒక వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనే ఒక వార్తను చూడొచ్చు. ఐటీని పునర్నిర్వచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పనపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి. అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రానికి రప్పిస్తున్నాం. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతకు కృషి చేస్తున్నాం. ఇక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటన. ICTIEEE 2020 విద్యా సదస్సు ప్రారంభం. ఇక రాష్ట్రంలో 100% అక్షరాస్యత కృషి. మంత్రి సవిత వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక గూండాగిరిపై ఆగ్రహం అనే ఒక వార్తను కూడా చూడొచ్చు. జేఎన్యూలో జరిగిన హింసాకాండపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు. విదేశాల్లో ఆక్స్ఫర్డ్, కొలంబియా, సస్సెక్స్ యూనివర్సిటీలోని ప్రదర్శలు. వీసీ రాజీనామా లేదా బర్త్రఫ్కు జేఎన్యూ ఎస్సీ జేఎన్యూటీఏ డిమాండ్. ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందన్న ఆయుషి ఘోష్. ఇక ఆందోళనలకు జేఎన్యూఎస్ పిలువు. దాడి వెనుక ఏబీవీపీ నాయకుల పాత్ర అనే ఒక వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక పుర పోరుకు నేడు నోటిఫికేషన్ అనే వార్తను కూడా చూడొచ్చు. హైకోర్టు తీర్పు తర్వాత వెలువడించే అవకాశం అనే వార్తను చూడొచ్చు. ఇక ఐటీ పటంలో వరంగల్. ద్వితీయ శ్రేణి నగరాలకు అద్భుత అవకాశం. మడికొండ ఐటీ పార్క్లో సైంట్ టెక్ మహీంద్రా క్యాంపస్లో నేడు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక అణు పరిమితులకు చెల్లు. ఇరాన్ కీలక నిర్ణయం. అనుబాంబు తయారు చేసే అవకాశం. కన్నీటి కడలిగా ఇరాన్ సులేమాని నివాళులర్పించేందుకు పోటెత్తిన జనం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక ఇది నమస్తే తెలంగాణ ప్రధాన శీర్షికలు. ఇవి మొత్తంగా అన్ని ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మొత్తంగా కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పోటెత్తిన జనాలకు సంబంధించిన వార్తతో పాటు ఇక ఇరాన్ సులేమాని మృతి ఘటన ఒకటి. ఇక అలాగే ఢిల్లీలో ఎలక్షన్లకు సంబంధించిన నోటిఫికేషన్, ఎన్నికల నగరాలకు సంబంధించిన వార్తతో పాటు ఇక జేఎన్యూలో జరిగిన దాడి సంఘటన, ఇక బంగారం ధర పెరిగిన సంఘటన, ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాసు గుర్రాలనే వార్తతో పాటు ఇక తిరుమలలో కేటీఆర్కు బ్రహ్మరథం, హరీష్కు అవమానం సంబంధించిన వార్తతో పాటు ఇక రాజధానిలో రైతుల ఆందోళనకు సంబంధించిన వార్తలు కూడా అన్ని ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా వచ్చాయి. ఇక ఇది వాటి ప్రధాన శీర్షికలు. మరిన్ని పత్రికలు ప్రధాన శీర్షికలతో మళ్ళీ మీ ముందుకు. స్టే ట్యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక మీ రమేష్ పోతరాజు.